నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజా మహేంద్రవరం వాసియోకు నమస్కార్. మే గోదావరి మాకు ప్రణామ్ కర్తా హూ. ఇస్ ధర్తీ పర్ ఆది కవి నన్నయ్యనే తెలుగు కా సబ్సే పురానా సాహిత్య రచా థా. మే దేఖ రహా హూ ఆజ్ వో ధర్తీ ఏక్ నయా ఇతిహాస్ రచనే జా రహీ హై. నా ఆంధ్ర కుటుంబ సభ్యులారా, రాజమహేంద్ర వాసులారా, మీ అందరికీ నమస్కారాలు. నేను తల్లి గోదావరికి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ నేల నుంచి కొత్త చరిత్ర ప్రారంభమవుతున్నది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. సాథ్యం 13 మే కు ఆప్ అప్నే వోట్ సే ఆంధ్రప్రదేశ్ కి వికాస్ యాత్ర కా నయా అధ్యాయ శురు కరేంగే. లోక్సభ చునావ్ మే తో ఎన్డీఏ రికార్డ్ బనాయేగీ హీ, ఆంధ్ర విధానసభ మే భీ అగలే 5 సాల్ కే లియే ఎన్డీఏ సర్కార్ తయ హో జాయేగీ. యే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కీ తరఫ్ బహుత్ బడా కదమ్ హోగా. సాథియో మే సాఫ్ దేఖ రహా హూ, మే అభీ యహాన్ ఒడిశా సే ఆ రహా హూ, వహాన్ భీ అసెంబ్లీ కే చునావ్ చల్ రహే హై, యహాన్ భీ అసెంబ్లీ కే చునావ్ హై. ఇస్ సమయ్ దేశ్ మే జితనే భీ విధానసభ కే చునావ్ చల్ రహే హై, సబ్ మే ఎన్డీఏ కి సర్కార్ బనేగీ. మిత్రులారా, 13 మే 13వ తారీఖున మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి తీరుతుంది, కానీ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ విధానసభలో రానున్న 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతోంది. ఇది వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అంతర్భాగంగా ఉండబోతోంది. మిత్రులారా, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒడిశా నుంచి వచ్చాను, అక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ విధానసభ ఎన్నికలు జరిగాయో అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. సాథియో, ఇస్ చునావ్ మే ఏక్ ఓర్ కాంగ్రెస్ పార్టీ హై ఓర్ దూసరీ ఓర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ హై. కాంగ్రెస్ కే నేతా యహాన్ నతీజో సే పహలే హీ హార్ మాన్ గే చుకే హై ఓర్ ఆంధ్రప్రదేశ్ కీ జనతా నే వైఎస్ఆర్ కాంగ్రెస్ కో భీ పూరీ తరహ రిజెక్ట్ కర్ దియా హై. ఆంధ్రప్రదేశ్ మే వైఎస్ఆర్ కాంగ్రెస్ కో పూరే 5 ఇయర్స్ కా అవసర్ మిలా, ఇన్నోనే యే 5 ఇయర్స్ భీ బర్బాద్ కియే ఓర్ ఆంధ్ర కో భీ వికాస్ మే పీఛే కర్ దియా. మిత్రులారా, ఈ ఎన్నికల్లో 2 ప్రమాదాలున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2వది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు
వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం లభించింది, కానీ ఈ 5 సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు. సాథియో, జబ్ చంద్రబాబుజీకి సర్కార్ థీ తబి రాజ్య వికాస్ కే టాప్ పర్ థా, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నే యహాం వికాస్ కీ గాడీ కో పట్రీ సే ఉతార్ దియా. జనతా కే హిత్ మే కామ్ కర్నే కే బజాయ్ ఇస్ సర్కార్ నే తో ఉల్టా ఆంధ్రప్రదేశ్ కో హీ భారీ కర్జ్ మే డుబో దియా. ఇస్లియే దేశ్ హో యా ప్రదేశ్, ఆజ్ వికాస్ కా ఏక్ హీ గారంటీ హై, ఔర్ వో గారంటీ హై ఎన్డీఏ. మిత్రులారా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్ళింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైనా ప్రదేశమైనా, దేశమైనా రాష్ట్రమైనా, నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. సాథియో, ఆంధ్ర యువాఓ ఆర్ యువా టాలెంట్ కా ప్రదేశ్ హై. టెక్నాలజీ మే ఆప్కీ కాబిలియత్ కా లోహా పూరీ దునియా మాన్తీ హై. ఇస్లియే ఆజ్ జబ్ దేశ్ తేజీ సే ఆగే బఢ్ రహా హై తో ఆంధ్ర కా తేజీ సే ఆగే బఢ్నా ఉత్నా హీ జరూరీ హై. లేకిన్ యహాం కీ రాజ్య సర్కార్ మే ये उम्मीद बेकार है. डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन 100% हुआ है. यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डिले करके जनता के हित को डिरेल कर दिया है. इसलिए राज्य और केंद्र में జబ్ ఎన్డీఏ కీ డబల్ ఇంజన్ సర్కార్ హోగీ తో సభీ రుకే కామ్ పూరే హోంగే. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ యువత, యువతలోని సామర్థ్యానికి చెందినటువంటి రాష్ట్రము. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే, చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందటం చాలా అవసరం. కానీ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా. అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో, కానీ కరప్షన్ మాత్రం 100% 100% జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది. జనత యొక్క మేలు, జనత యొక్క బాగుని డీరైల్ అంటే పట్టాలు తప్పించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. భాయో బహనో, ఆప్కో కాంగ్రెస్ సే భీ ఉత్నా హీ సావధాన్ రహనా హై. ఆప్ యాద్ కరియే, 10 సాల్ పహలే కాంగ్రెస్ నే దేశ్ కో కహాం పహుంచా దియా థా.
जब कांग्रेस केंद्र सरकार में थी भारत की चर्चा स्कैम के लिए होती थी। మిత్రులారా, సోదర సోదరీమణులారా, మీకు కాంగ్రెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము దేశాన్ని ఏ అధోగతిలోకి తీసుకెళ్లింది. అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో భారతదేశంలో స్కాముల గురించి తప్ప మరొక దాని గురించి చర్చ లేదు. भाइयों और बहनों, ये कांग्रेस वाले, इंडी अलायंस वाले गुस्से में आए दिन ईडी ईडी चिल्लाते रहते हैं। आप जानते हैं ऐसा ये क्यों करते हैं? इसका जवाब आज पूरा देश टीवी पर देख रहा है। झारखंड में ईडी ने नोटों के पहाड़ खोदकर निकाले हैं। कांग्रेस के मंत्री के निजी सचिव के नौकर के पास से ये नोटों का पहाड़ निकला है। सोचिए, कांग्रेस वालों ने अपने नौकर के घर को काली कमाई का गोदाम बना रखा था। ये पहला मौका नहीं है। इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था। इतने नोट है कि मशीनें भी गिनते गिनते थक जाती हैं। साथियों, आज मैं देश के सामने एक और संयोग की बात करूंगा। आखिर ऐसा क्यों है कि जिनके पास से भी नोटों के ये पहाड़ मिलते हैं वो कांग्रेस की फर्स्ट फैमिली के करीबी होते हैं? ऐसा क्यों होता है? कहीं ऐसा तो नहीं कि जो पैसे पकड़े जा रहे हैं वो कहीं सप्लाई होने के लिए रखे थे? कहीं ऐसा तो नहीं कि कांग्रेस की फर्स्ट फैमिली ने देश भर में ऐसे ही काली कमाई के गोदाम बना रखे हैं? देश ये कांग्रेस के शहजादे से जरूर जानना चाहता है। साथियों, मोदी जब इनकी काली कमाई पकड़ लेता है तो ये मोदी को गालियां पर गालियां देते हैं, लेकिन मोदी को गालियों की नहीं, गरीब की चिंता है। उस गरीब की जिसका पैसा इन भ्रष्टाचारियों ने लूटा है, इसलिए मोदी कानूनी सलाह ले रहा है। अभी तो ईडी ने ही सिर्फ 1.25 लाख करोड़ रुपए की संपत्ति अटैच की है। अगर पूरा मिलाकर देखेंगे तो कई लाख करोड़ रुपए जब्त हुए हैं। मैं कानूनी राय ले रहा हूं कि जिनको लूटा है उनको वापस पैसे कैसे लौटाया जा सकता है? पहले भी मोदी ऐसे ही 17,000 करोड़ रुपए उसके हकदारों को लौटा चुका है। किसी गरीब का हक नहीं मारा जाएगा, ये मोदी की गारंटी है। सोदर सोदरी मणुलारा, कांग्रेस నాయకులు అదేవిధంగా ఇండీ అలయన్స్ నాయకులు ప్రతిరోజు కోపంతో ఈడీ పైన ఎందుకు ఈడీ ఈడీ అని అరుస్తూ ఉంటారు. మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో? ఎందుకంటే దీని జవాబు ఈరోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది. ఏం జరిగింది? దీని జార్ఖండ్లో ఈడీ ఒక
డబ్బుల కొండని నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది. కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది. ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది, కొండంత కరెన్సీ లభించింది. ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్తో లెక్కించి లెక్కించినా కూడాను ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి, అవి అలిసిపోయినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను. ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు, ఈ కట్ల పాములు లభిస్తున్నాయి? ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది? వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ, అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు? ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా? ఒక సప్లై లైన్లో భాగంగా, లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ? కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఈ జాతి జవాబును ఆశిస్తోంది. మిత్రులారా, దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్టుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు, ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి. అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈడీ కేవలము 125 కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే, సంపదను మాత్రమే అటాచ్ చేసింది. కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి ఈ డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను. గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును? గతంలో కూడా మోదీ 17,000 కోట్ల రూపాయలను తా హక్కుదారులు, నిజమైన హక్కుదారులకు పంపించారు. గరీబ్, పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ. ఆజ్ భారత్ రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కే మంత్ర పర్ చల్తే హుయే తేజ్ గతి సే వికాస్ కర్ రహా. आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है. आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है. ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है, బీజేపీ ఎన్డీఏకే సాత్ జుడ్నా హై. నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి, పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది. మీరు తీసుకునే, మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు.
నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్గా ఆలోచిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది, తొలగించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది. సాథియో, ఈ లోక్ శరాబ్ బందీ కా వాదా కర్కే సర్కార్ మే ఆయే థే, లేకిన్ ఆజ్ రాజ్య సర్కార్ హీ శరాబ్ కీ డీలింగ్ ఆర్ భ్రష్టాచార్ కర్నే మే లగీ హై. యహాన్ శరాబ్ కా బడా సిండికేట్ చల్ రహా హై ఔర్ కహనే వాలే కహతే హై కి ఆజ్ ఆంధ్ర సర్కార్ సెండ్ మాఫియా ఔర్ శరాబ్ మాఫియా హీ చలా రహే హై. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ మే భ్రష్టాచార్ ఫుల్ స్పీడ్ మే హై, లేకిన్ వికాస్ కార్యో పర్ బ్రేక్ లగా హువా హై. మిత్రులారా, ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది, వ్యాపారం చేస్తోంది, అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది. ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది. చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా, ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉంది, కానీ అభివృద్ధికి బ్రేక్ పడింది. సాధ్యం ఆకు యాద్ హోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నే ఆంధ్రప్రదేశ్ మే तीन तीन राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए. तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे, लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है. ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే బస్ కీ బాత్ నహీ హై. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్ళు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలవాటే లేదు, చేయనే చేయలేదు. जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते. पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया. केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती. आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है. मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी. मित्रलारा, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము
15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. సాధ్యం ఎన్డీఏ కే లియే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే విజన్ కా హిస్సా హై. ఇస్లియే పిచ్లే 10 వర్షో మే హమ్నే ఆంధ్రప్రదేశ్ మే తేజీ సే వికాస్ కియా హై. ఆజ్ అమరావతి విజయవాడ సడక్ పరియోజనా పర్ తేజీ సే కామ్ జారీ హై. ఆంధ్రప్రదేశ్ కో హైదరాబాద్ సే జోడ్నే వాలీ సడక్ బనాయి జా రహీ హై. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడోర్ కి తరహ యహాన్ భీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడోర్ మే కై ప్రోజెక్ట్ పర్ కామ్ చల్ రహా హై. మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి, జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపైన నేడు పని కొనసాగుతోంది. సాధ్యం చెన్నై సే కోల్కతా హైవే హో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ హో, విశాఖపట్నం మే నా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హో, వికాస్ కే ప్రాజెక్ట్ ఇస్ క్షేత్ర కి తస్వీర్ బదలేగే. యహాన్ నేషనల్ హైవే కా కామ్ పూరా హోనే సే ఫిషింగ్ హార్బర్ ఆర్ కాకినాడా పోర్ట్ తక్ కనెక్టివిటీ ఆసాన్ హో జాయేగీ. ఇస్సే సీ ఫుడ్ కా కారోబార్ బడేగా ఆర్ మచ్వారో కో ఫాయిదా హోగా. మిత్రులారా, చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు, రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్లగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అదే దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది, మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది. సాధ్యం ఆంధ్రప్రదేశ్ వికాస్ ఆర్ విరాసత్ కి ధర్తీ హై. యహాన్ కి పహచాన్ ఎన్టీఆర్ గారు సే హోతీ హై. ఎన్టీఆర్ గారు నే భగవాన్ రామ్ కా చరిత్ర జన్ జన్ తక్ పహుంచాయా థా. అబ్ బీజేపీ నే భవ్య రామ్ మందిర్ కా 500 సాల్ పురానా సప్నా పూరా కియా హై. లేకిన్ తుష్టీకరణ మే డూబీ కాంగ్రెస్ నే అయోధ్యా మే రామ్ మందిర్ కా బాయ్కాట్ కర్ దియా. కాంగ్రెస్ కా కోయ్ నేతా అగర్ భక్తి భావ సే రామ్ మందిర్ చలా జాతా హై తో ఉసే పార్టీ సే నికాల్ దియా జాతా హై. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి
ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైన రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. సాథ్యో 13 మే కో ఆప్కో ఆంధ్రప్రదేశ్ కే భవిష్య కే లియే మతదాన్ కర్నా హై. ఇస్ బార్ ఆంధ్రప్రదేశ్ కే పాస్ మోదీ కి గారంటీ భీ హై ఔర్ చంద్రబాబుజీ కా నేతృత్వ భీ హై ఔర్ హమారే పవన్ కళ్యాణ్ జీ కా విశ్వాస్ భీ హై. మేరా ఆప్ సభీ సే అనురోధ హై, రాజమండ్రి సే శ్రీమతి డి పురేంద్రేశ్వరి జీ, నర్సాపురం సే శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మాజీ, కాకినాడ సే శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్ జీ, అమలాపురం సే శ్రీ జి హరీష్ మధుర్ జీ, ఇన్ సభీ కో భారీ బహుమత్ సే విజయీ బనాయే. ఇస్కే సాథ్ హీ మేరే సాథ్ మంచ్ పర్ విధానసభా కే ఎన్డీఏ ప్రత్యాశీ భీ హై. ఇన్కీ జీత్ ఆంధ్రప్రదేశ్ మే డబల్ ఇంజిన్ కి సర్కార్ బనాయేగీ. మిత్రులారా, మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలున్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికీ నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని, నర్సాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు, వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. మేరా ఏక్ ఔర్ ఆగ్రహ హై, యహాన్ సే జాకర్ జ్యాదా సే జ్యాదా పరివారో మే జానా, జ్యాదా సే జ్యాదా లోగో కో మిల్నా ఔర్ ఉన్కో కహియేగా కి మోదీజీ రాజమండ్రి ఆయే థే ఔర్ మోదీజీ నే ఆప్కో ప్రణామ్ కహా హై, మేరా ప్రణామ్ జరూర్ పహుంచా దీజియే. నేను ఇంకొక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, అందరినీ కలవండి, వాళ్ళందరికీ మోదీ గారు రాజమహేంద్రవరానికి రాజమండ్రికి వచ్చారని చెప్పండి, వాళ్ళ మోదీ గారి తరఫున వాళ్ళందరికీ నమస్కారాన్ని తెలియజేయండి. మేరే సాథ్ బోలియే భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి బహుత్ బహుత్ ధన్యవాద్.